మిషన్ ప్రతి ఇంటికి తెలంగాణలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా బింద పట్టుకొని రోడ్డు ఎక్కొద్దు అని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే ఆఫీసర్ల పనితనం చేయబట్టి కొన్ని ఏరియాలకు నీళ్లు రాకపోతే గిడొక అన్న ఏం చేసిండో చూడు అమ్మ బాబోయ్ ఏకంగా ట్యాంకులకే దిగిండు కదా ఈ అన్న మరి ఏం చేసి చెప్పు పదిహేను రోజులు అవుతుందట నీళ్లు రాక అయినా కానీ ఆఫీసర్లు పట్టించుకుంటలేరట అందుకే ఇట్లయితే ఇనే తట్టు లేరని దాంట్లోకే దిగి నిరసన వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ లేదు వస్తురు చూసురు పోతురు కానీ ప్రయత్నం చేస్తలేరు ఆ డీలే ఎక్కడ జరిగిందని వంద సార్లు అయినా చెప్పడం లేదు అందుకే వినూత్నంగా ట్యాంక్ దిగి నిరసన తెలపడం జరిగింది ఇది రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగలిగిద్ద ఊరు ఇంతకు ముందు మిషన్ భగీరథ నీళ్లు మంచిగానే వచ్చేటి అట కాకపోతే పదిహేను రోజుల నుంచే వస్తలేవట అందుకే ఆఫీసర్ల కండ్లు తెరిచేటట్టు చేయాలని ఇట్ల నిరసన తెలిపిండు చూస్తున్నారా ఆఫీసర్లు నీళ్ళు వస్తలేవట జరంత పోయి ఆ సమస్య ఏంది చూడుండ్రి లేదంటే ఇవాళ ఈయనొక్కడే ఇట్ల నిరసన చేసిండు ఇట్లనే ఉంటే రేపట్ల అందరికి వచ్చి ట్యాంకులో దిగినా దిగొచ్చు